మున్సిపల్ నగర కార్పొరేషన్ 2019-2020 బడ్జెట్ సమావేశం జరిగింది. ఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో అధికారులు చదివి సభ్యులకు వినిపించారు. మేయర్ పాపాలాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ తీర్మానాన్ని సభ్యులంతా ఆమోదించారు. అయితే విపక్ష సభ్యుల ప్రశ్నలకు అధికార పక్షం నుండి సమాధానం లేకపోవడంతో సభ నుండి వాకౌట్ చేసి నిరసన తెలిపారు. 2019-2020 బడ్జెట్ పై చర్చ జరిగింది. మొత్తం బడ్జెట్ 213 కోట్లుగా బడ్జెట్ ను కేటాయించారు. కార్పొరేషన్ కు వచ్చే నిధులు, వివిధ రంగాల్లో అయ్యే ఖర్చులను సభ్యులకు వివరించారు. అనంతరం విపక్షాలు సమస్యలపై గళమెత్తాయి. నగరంలో తాగునీటి సమస్య ఉందని సిపిఎం కార్పొరేటర్ సమీన సభ దృష్టికి తెచ్చారు. పబ్లిక్ టాయిలెట్స్ ఏమాత్రం పనిచేయడం లేదని ఆమె లేవనెత్తగా దీనికి అధికార పార్టీ కార్పొరేటర్ కమర్తపు మురళి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ కూడా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై మాట్లాడారు. 5 రూపాయల భోజన పథకం పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు అధికార పార్టీ సభ్యులు తెలిపారు. మరిన్ని కేంద్రాలను విస్తృతపరచాలని మురళి సభలో కోరారు. విపక్ష సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తేగా సరి అయిన సమాధానాలు రాకపోవడంతో సభ నుండి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే 12 రూపాయలు కానీ గౌరవ సీఎం గారు ఇచ్చిన ప్రతి సంవత్సరం 100 కోట్లు 300 కోట్లు వచ్చిన అధ్యక్ష, అదేవిధంగా తమరు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు వీరంతా సపోర్ట్ తోటి ఏదైతే ఎల్ఆర్సీ నిధులు రావడం దగ్గర కూడా ఈరోజు అభివృద్ధిలో తెలంగాణలో మనం ముందుంటామంటే గర్వకారణం అధ్యక్ష. అయితే మనకి ఖమ్మం కార్పొరేషన్ని మన గతంలో అవార్డు కూడా తీసుకున్న అధ్యక్ష, తమరు వచ్చిన తర్వాత అది వాల్ ప్రాజెక్ట్ ద్వారా మన అవార్డు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మరే మన మేయర్ గారు, మన కమిషనర్ చెప్పారు సులభ టాయిలెట్స్, అవి కూడా మన ఖమ్మంలో దాదాపుగా ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష. అదేవిధంగా మనకి న్యాయస్థానంలో కొన్ని ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయి అధ్యక్ష, ఏదైతే వైరా రోడ్లో కానీ కొన్ని ఏదైతే మన మున్సిపల్ సంబంధించిన షాపులకి వాటి మీద కేసులను త్వరితగతి కూడా మనం పరిశీలించి మనమైతే అభివృద్ధిని మనం నిరోధించకుండా చేయాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన కార్పొరేటర్లకైతే, తమరికైతే, డిప్యూటీ మేయర్ గారికి, మరి ఏదైతే కోఆప్షన్ మెంబర్లకు కూడా మనం బడ్జెట్ పెట్టుకున్న అధ్యక్ష, మరి కోఆప్షన్ మెంబర్లకు కూడా మరి ఈసారి శాలరీస్ గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయిన అధ్యక్ష, దయచేసి తమరు దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, దాన్ని తమరు కమిషనర్ గారు అర్జెంటుగా ఏదో ఇవ్వాలి ఈ నెలలో ఇవ్వటం అధ్యక్ష, తమ అర్థం చేసుకోండి ఈ నెల ఇవ్వటం కదా, గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఇవ్వాల్సింది అధ్యక్ష, ఎందుకంటే అది అన్ని కార్పొరేషన్లో ఇస్తున్నారు కాబట్టి తమరు అయ్యాల్సిన కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా బతుకమ్మకి, రంజాన్కి మనం తోఫా ఇస్తున్నాం, క్రిస్టియన్ సోదరు తోఫా ఇస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా బతుకమ్మలు కూడా అధ్యక్ష, తమరు మరి గత 2 సంవత్సరాల నుంచి మనం డివిజన్కి 10,000-20,000 ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. మీ దగ్గర కూడా వచ్చాను, అక్కడ ఇష్యూ ఏంటిదంటే వరల్డ్ వైడ్ ప్రాక్టీస్లో ఎక్కడైనా మీరు ముంబైలు చూడండి, చూడండి ఎక్కడైనా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయంటే పే అండ్ యూస్ టాయిలెట్స్ ఎక్కడా పనిచేయట్లేదు. ఏదైనా మీరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి తయారు చేయించి ఫ్రీ టాయిలెట్స్ ఇస్తే కానీ వాటిని మెయింటెనెన్స్ ఉండదు, వాటిని యూజ్ చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు 1 రూపీ పెట్టినా కూడా, నామినల్ అమౌంట్ పెట్టినా కూడా దే ఆర్ బౌండ్ టు ఫెయిల్. కాబట్టి మీరు అక్కడ మీ డబ్బా పెట్టారు, దాన్ని నిర్వహణ కోసం అది అయ్యే పని కాదు. ఎవరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా చూసుకోలేదు. ఒకవేళ ఎక్కడైనా రెమ్యునరేటివ్ ఉండి దాన్ని స్వయంగా అంటే మంచి ఫెసిలిటీ ఉండి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకుంటే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అంటే ప్రైవేట్ ఆపరేటర్ వాళ్ళు వేస్తారు, వాళ్ళు ఓన్ చేస్తారు, మనం ఏం చేయకుండా కూడా వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు. కానీ మనం చేయాలంటే మాత్రం అది కంపల్సరీ ఫ్రీ టాయిలెట్ చేయాల్సిందే. ఈ డబ్బాలు పెట్టిండ్రు, అది ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత మీరు వైరా రోడ్లో అది చెప్పారు, అక్కడ నేను కూడా 3 టైమ్స్ వెళ్ళి చూశాను, అక్కడ బోర్ కూడా వేసాం మనము, మన ట్యాప్లు వాటర్ సప్లై ఉంది, కానీ బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ దాని అందరికీ మనం చేసుకోలేము. ప్రైవేట్ ఆపరేటర్ రమ్మంటే అక్కడ రావడం లేదు, మనం పెట్టాలంటే ఎవ్రీ టైం ట్యాప్లు కూడా వెళ్ళిపోతున్నాయి, వాటర్ సప్లై వాటర్ అంతా లీకేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఏమైనా మార్చి ఫ్రీ టాయిలెట్ చేస్తే కానీ, లేకుంటే మన దగ్గర నుంచి ఎవరైనా ఆపరేటర్ని పెట్టి మనం పేమెంట్ చేయడం కానీ ఆ పాలసీ వస్తే కానీ అది మనం సక్సెస్ఫుల్గా చేయలేము. ఇది నా తరఫున క్లారిఫై. టాయిలెట్స్ ఆ రైల్వే ట్రాక్ ఎమ్మట చేస్తున్న వాళ్ళది ఫోటోలు కూడా వచ్చినాయి అధ్యక్ష, ఫొటోస్ వచ్చినాయి. దీని మీద స్పెషల్లీ 30 డివిజన్కి సంబంధించి వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ఎస్ఆర్ నో అని అడిగితే నేను ఎట్లా ఒప్పుకోను, రోడ్డు మీదనే ఇక్కడే పోస్తున్నారు, నా ఇంటి పక్కనే పోస్తున్నారు, రోడ్డు మీద మున్సిపాలిటీ ఎదురుగానే పోస్తున్నారు.
మీరు అక్కడ కట్టించి ఇవ్వడానికి వాళ్ళకి సరైన సదుపాయాన్ని కల్పించే విధంగా అక్కడ పోసే వాళ్ళకి ఫైన్ చెప్పడం జరిగింది. కానీ అధ్యక్ష ప్రత్యేకమైన ఇందాక కమిషనర్ చెప్పినట్టు ప్రత్యేకమైన వర్కర్స్ పెట్టండి, ప్రత్యేకమైన వర్కర్ ని పెట్టండి, పెట్టి ఆ మెయింటెనెన్స్ అనేది చూడండి అని నేను. పాకిస్తాన్